నా ఫ్రెండ్స్ ఎవరైనా బయటికెళ్ళి తినాలి అంటే ఏం తినాలి ఎక్కడ తినాలి అని నాకే కాల్ చేసి అడుగుతారు. నేనే అడుగుతా, మరి ఫ్రెండ్స్ అడగరా? అలాంటిది ఒక అమ్మాయిని ఫస్ట్ డేట్కి తీసుకెళ్తున్నామంటే ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలని అడుగుతారు. నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ గ్రిల్ శాండ్విచ్. గుడ్ ఫుడ్ ఇస్ గుడ్ మూడ్. దాంట్లో ఉన్న క్రంచీనెస్ కానీ దాని జ్యూసీనెస్ కానీ ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ డేట్ అయినా లాస్ట్ డేట్ అయినా గ్రిల్ శాండ్విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లాస్ట్ డేట్ ఏంటి, బ్రేకప్? అలాంటి ఫేమస్ గ్రిల్ శాండ్విచ్ వాళ్ళు మనం చేసుకోబోతున్నాం. సో ఈ డేట్ శాండ్విచ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ బ్రెడ్కి బటర్ పూసుకుందాం టూ సైడ్స్. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని స్ప్రెడ్ చేయండి, అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుద్ది. మరీ ఫ్రిడ్జ్లోని తీసేస్తే స్ప్రెడ్ అవ్వదు సరిగ్గా. సో ఈ శాండ్విచ్ చేయడానికి నేను పొటాటో వాడుతున్నాను. ఇది బాయిల్డ్ పొటాటో, దీన్ని కాస్త తురిమేసుకుందాం. ఇందులో స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీస్, కలర్స్ కోసం రెడ్ క్యాప్సికం, యెల్లో క్యాప్సికం, కొంచెం కీరా, శనగ తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో మనందరికీ ఇష్టమైన చీజ్. మీరు పొటాటో ఎంత తీసుకుంటున్నారో చీజ్ కూడా అంతే తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. ఈ మిక్చర్లో ఇప్పుడు మీకు నచ్చిన సీజనింగ్, నా దగ్గర పెరి పెరి పౌడర్ ఉంది, అది వేసుకుంటున్నాం. మీ దగ్గర ఏ సీజనింగ్ ఉంటే ఆ సీజనింగ్ వేసుకోవచ్చు. ఈ సీజనింగ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి అడిషనల్గా ఏమేట్లేదు. చీజ్లో కూడా సాల్ట్ ఉండిద్ది, సో ఆ సాల్ట్ సరిపోయిద్ది. దీన్ని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మన పొటాటో చీజ్ బాల్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం బ్రెడ్తో డేట్కి తీసుకెళ్దాం. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మిక్సర్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ప్రతి ఎడ్జ్ని స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇవాళ టొమాటో కేచప్ మైనీస్ వాడి చేస్తున్నాను. మీకు కావాలంటే హాట్ సాస్ వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏ డ్రెస్సింగ్ ఉన్నా కానీ అవి వేసుకోవచ్చు. కొంచెం టొమాటో కేచప్, కొంచెం మైనీస్. ఇప్పుడు ఇంకో స్లైస్ తీసుకొని బ్రెడ్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ డేట్ శాండ్విచ్ని డేట్కి తీసుకెళ్దాము. ఒక హాట్ గ్రిడిల్ పైన ఈ బ్రెడ్ని పెట్టేసి ఈ డేట్ క్లోజ్ చేయండి. మీ దగ్గర ఇలాంటి గ్రిల్ లేకపోతే ఇలాంటి తవ పైన అయినా చేసుకోవచ్చు, మీ బడ్జెట్ బట్టి. మీరు కాస్ట్లీ డేట్కి తీసుకెళ్ళాలంటే అలా చేయొచ్చు, లేకపోతే ఇలాంటి డేట్తో అయినా సరిపెట్టుకోవచ్చు. ఈ బ్రెడ్ని ఈ గ్రిల్లో టూ మినిట్స్ హై హీట్లో గ్రిల్ చేసుకోండి, లేకపోతే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు గ్రిల్ చేసుకోండి. తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా దీనికి ఎంత మంచి కలర్ వచ్చింది, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్. దీని టెక్స్చర్ కూడా క్రంచీగా అయిపోయింది. ఇప్పుడు ఇది మాత్రం కరెక్టే, ప్లెయిన్ బ్రెడ్కి గీతలు గీతలు షెట్ వేసినట్టుంది కదా శాండ్విచ్. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి కొంచెం లీఫ్ లెట్యూస్, మన వేడి వేడి గ్రిల్ శాండ్విచ్, కొన్ని చిప్స్. ఇది ప్యాషన్ ఫ్రూట్తో చేసిన డ్రింక్. ప్యాషన్ ఫ్రూట్ పల్ప్ తీయండి, కొంచెం షుగర్ యాడ్ చేయండి, కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేయండి. మీ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. శాండ్విచ్తో ఎక్సలెంట్గా వెళ్ళింది డేట్ శాండ్విచ్, దానికి ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్. నా వల్ల కాదు, వాడు ఎడిట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ శాండ్విచ్ను కట్ చేద్దాం. చూసారు ఆ క్రంచ్ ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాజిక్ చూస్తారా. ఇలా స్ప్రెడ్ అయ్యే చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఆబ్వియస్గా టేస్ట్ బాగుంటుంది. గుడ్ ఫుడ్ అంటే గుడ్ మూడ్ అని ఇందాకే చెప్పాను కదా. శాండ్విచ్లో మూడు రకాలు ఉంటాయి, ప్లెయిన్ శాండ్విచ్, టోస్ట్ శాండ్విచ్, గ్రిల్డ్ శాండ్విచ్. ప్లెయిన్ శాండ్విచ్ గురించి చెప్పాలంటే మనం ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎలా రెడీ అవుతాం, క్యాజువల్గా రెడీ మనం ఇంటి దగ్గర అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం, అది ప్లెయిన్ శాండ్విచ్. టోస్ట్ శాండ్విచ్ ఏంటంటే కొంచెం డీసెంట్గా, అంటే ఇంట్లో వాళ్ళతో పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తాం కదా డీసెంట్గా రెడీ అయ్యి, అది టోస్ట్ శాండ్విచ్. గ్రిల్ శాండ్విచ్ ఎలా అంటే మనం డేట్స్కి వెళ్ళేటప్పుడు రెడీ అవుతాం కదా, కొత్త షర్టు కొత్త ప్యాంటు ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్తాం కదా, అది గ్రిల్ శాండ్విచ్. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోలా ఉండిద్ది. సో మీకు ఏ శాండ్విచ్ కావాలో చేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది.